సంక్షోభాలను గట్టెక్కించడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడనే పేరుంది. ఏపీలో ప్రస్తుతం పార్టీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో టీడీపీని చంద్రబాబు దాదాపు ప్రక్షాళన చేశారు. ఇందుకు సంబంధించి ఆదివారం పార్లమెంటు ఇన్ఛార్జీలను చంద్రబాబు ప్రకటించారు. యువతకు జిల్లాలో పార్టీ పగ్గాలు అప్పగించి సీనియర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. తద్వారా యువతను ప్రోత్సహించడం, అలాగే సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడమనే మంత్రాన్ని జపించారు. ఏపీలో త్వరలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించారు. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు వీరే: శ్రీకాకుళం కోన రవికుమార్, విజయనగరం కిమిడి నాగార్జున, అరకు గుమ్మడి సంధ్యారాణి, విశాఖపట్నం పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి బుద్దా నాగ జగదీశ్వరరావు, కాకినాడ జ్యోతిల నవీన్, అమలాపురం రెడ్డి అనితాకుమారి, రాజమండ్రి కొత్తపల్లి సామ్యూల్ జౌహర్, నర్సాపురం తోట సీతారామలక్ష్మి, ఏలూరు గన్ని వీరాంజనేయులు, మచిలీపట్నం కొనకళ్ల నారాయణరావు, విజయవాడ నిట్టెం రఘురాం, గుంటూరు తెనాలి శ్రవణకుమార్, నరసరావుపేట జీవీ ఆంజనేయులు, బాపట్ల ఏలూరి సాంబశివరావు, ఒంగోలు నోకసాని బాలాజీ, నెల్లూరు షేక్ అబ్దుల్ అజీజ్, తిరుపతి నరసింహ యాదవ్, చిత్తూరు పులివర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని, రాజంపేట రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప మల్లెల లింగారెడ్డి, అనంతపురం కాలవ శ్రీనివాసులు, హిందూపురం బీకే పార్థసారథి, కర్నూలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల గౌరు వెంకట్రెడ్డి.